నమస్తే యాక్ట్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 18న వర్చువల్ పద్ధతిలో ఏయు అలుమ్ని మీట్ వెల్లడించిన బీసీ ప్రసాద్ రెడ్డి వ్యవసాయ బిల్లులపై పునరాలోచన చేయాలి మోడీ సర్కార్కు సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి నగరంలో భారత్ బంద్ ప్రశాంతం స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు దేవస్థానం ప్రతిష్టను ఇనుమడింప చేస్తాం ప్రమాణం చేసిన సింహాచలం దేవస్థానం పాలక మండలి వైద్య విధానంలో అశాస్త్రీయ మార్పులు తగదు కేంద్రానికి భారతీయ వైద్యుల సంఘం హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం ఈ నెల 10న జరుగునుంది కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ పద్ధతిలో ఈ మీట్ నిర్వహించనున్నారు ఏయు అలమ్ని అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ సిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎం రావు అధ్యక్షతన ఈ మీట్ జరుగునుంది కేంద్ర సమాచార పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు 10వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి దాదాపు గంటన్నర సేపు వర్చువల్ విధానంలో జరిగే ఈ మీట్లో సుమారు 600 మంది పాల్గొంటున్నట్లు ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు ఏయు సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీట్ వివరాలు వెల్లడించారు డిసెంబర్ 10th అనేది ఆలమ్ని డే గా మనం డిక్లేర్ చేసుకుని ఎందుకంటే డిసెంబర్ 10th కి మన కట్టమంచి రామలింగారెడ్డి గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ వారి బర్త్ యానివర్సరీ సందర్భంగా మన సాంప్రదాయం ఏంటంటే గ్రాండ్ ఆలమ్ని మీట్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే డేట్న మీరు రీకాల్ చేస్తే సేమ్ డేట్ సేమ్ ప్లేస్లో మిమ్మల్ని అందరినీ పిలిచాను నేను బికాజ్ ఆఫ్ పాండమిక్ కంప్లీట్గా ఈ గ్రాండ్ ఆలమ్ని మీట్ అనేది వర్చువల్గా కండక్ట్ చేస్తున్నాం అగైన్ దిస్ డేట్ ఈజ్ ఆన్ 10th ఆల్రెడీ ఆలమ్నీ అందరినీ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మెయిల్ ద్వారా సంప్రదించడం జరిగింది కంప్లీట్గా ఇనాగురల్ ఈవెంట్కి 30 మినిట్స్ షెడ్యూల్ పెట్టుకోము 30 మినిట్స్ స్పెండ్ చేస్తామని చెప్పేసి వారు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది టోటల్ మీటింగ్ ఈజ్ ఫ్రమ్ 3 to 4:30 ఉంటుంది దాంట్లో 3 to 4 o'clock ఆలమ్ని అందరూ మాట్లాడతారు 4 to 4:30 అనేది అఫీషియల్ ప్రోగ్రామ్ అవుతుంది మన ఆంధ్ర యూనివర్సిటీ తరపు నుంచి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఆలమ్ని అసోసియేషన్కి ఫౌండర్ చైర్మన్ మన ఆంధ్ర యూనివర్సిటీ ముద్దుబిడ్డ అయిన జిఎంఆర్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అగైన్ ఈ మీటింగ్ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఆలమ్ని అసోసియేషన్ మన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ బీలా సత్యనారాయణ గారు మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు వారు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చున్నారు దీనికి అలాగే చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి గారు వారు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు డిజిటల్ క్లాసెస్కి స్టూడెంట్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా చాలా ఈజీ అవుతుంది ఈ ప్రోగ్రామ్కి మీరందరూ కూడా రావాలని నేను కోరుకుంటూ మీరు రండి అట్ ద సేమ్ టైం కంటెంట్ని బాగా డిస్ప్లే చేయండి సో దాట్ మనం ఈ టీచింగ్ సమస్య నుంచి కూడా కొద్దిగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బికాజ్ రిచ్ ఎక్స్పర్టీస్ ఉంది ఇప్పుడు ఆ రిచ్ ఎక్స్పర్టీస్ని మనం క్లాస్ రూమ్ డెలివరీకి ఆ స్పెషలైజ్డ్ క్లాసెస్ ఏమన్నా చెప్పించాలంటే ఆ డెలివరీకి కూడా మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఆ రకంగా మీరు నాకు సాయం చేస్తారని భావిస్తూ మీకు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ రైతులను ఇబ్బందులు పెట్టడం తగదన్నారు ముఖ్యంగా ఈ రైతు బిల్లుల గురించి ఇంకా సవిస్తరంగా చర్చ జరిగితే బాగుంటుందన్నది నా అభిప్రాయం అంటే ఏ పద్ధతిలో అయితే మనం పార్లమెంట్లో దీన్ని పాస్ చేశామో ఆ విధంగా కాకుండా మళ్ళీ ఒకసారి దీనిలో చర్చించి సాధక బాధకాలు ఆలోచించి
మన క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని గురించి గనుక మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే ఇదేంటంటే రైతులకు ఫైనల్ గా మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి అన్నం పెట్టే రైతును మనం రోడ్డు మీదకి తీసుకురాకూడదు కాబట్టి అతని బాధలు కూడా విని మనం ఏ విధంగా వాటిని ఈ చట్టాల్లో కావాల్సిన మార్పులు ఏ విధంగా చేయాలన్న దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం పంజాబ్ హర్యానాలో ఉన్న రైతులు చేస్తున్నారు యాక్చువల్గా మనం ఇంకోటి కూడా చూడాలంటే మనం ఎక్కువ మంది రైతులు మనం గోధుమ వరి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అదే మనం చూస్తే 70,000 కోట్లు ఈ నూనెలు మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వీటి నుంచి మనం మారి ఈ నూనెల వైపు ఇటువంటి నూనె గింజల వైపు పండించే వైపు కనుక మనం వెళ్ళగలిగితే ఏమవుతుందంటే రైతులకు కూడా ఆదాయం పెరుగుతుందన్నది ఆ విధంగా కూడా మార్పులు తీసుకురావాలి ఇప్పుడు దిగి వచ్చడం అది కాదు ఫైనల్గా రైతుకు ఉన్న సమస్యలను మనం తీర్చగలగాలి దీని ఒక పక్షం యొక్క విజయం గాని ఇంకొక పక్షం యొక్క అపజయం గాని చూడకుండా రైతులు ఆనందంగా ఉండే విధంగా ఏ విధంగా చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా చర్చలు కొనసాగుతాయి అన్నది నా అభిప్రాయం చర్చల నుంచి ఏదో ఒక మంచి ఫలితం వస్తుందన్నది మనం అందరం కూడా ఎదురు చూద్దాం ఒక్కొక్క ప్రభుత్వాలు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాయి మేబీ తీసుకోవచ్చు కానీ రైతు ఫైనల్ గా ఆనందంగా ఉండాలన్నది మనం ఆలోచన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విశాఖలో సక్సెస్ అయింది విపక్షాలు కార్మిక సంఘాలు బాసటగా నిలవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తెలిపింది అన్నదాతకు ఆందోళన కలిగించే మూడు వ్యవసాయ చట్టాలు విద్యుత్ సవరణ చట్టం రద్దు డిమాండ్తో నగరంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది రైతు సంఘాలకు విపక్షాలు కార్మిక ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి జగన్ సర్కార్ సంఘీభావం తెలిపింది దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి కార్మిక లోకం కదం తొక్కింది ర్యాలీలు రాస్తారోకులు మానవహారాలతో నిరసన తెలిపాయి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ పెద్దపెట్టున నినదించాయి ప్రజా కార్మిక కర్షక సంఘాల నేతలు కార్యకర్తలు సైనికుల్లా ఉద్యమించి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించేలా శ్రమించాయి దీంతో భారత్ బంద్ నగరం వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం స్వామివారి పూలతోటలో నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ధర్మకర్తల మండలి సభ్యులచే ప్రమాణం చేయించారు అప్పన్నస్వామి ఆలయ ఆచార వ్యవహారాలు పాటిస్తామని భక్తులకు తొలి ప్రాధాన్యత కల్పిస్తామని పుణ్యక్షేత్ర పేరు ప్రతిష్టలు పెంపొందిస్తామని వరాహలక్ష్మి నృసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేశారు దేవస్థానం గౌరవ ప్రతిష్టలు పెంచేలా పనిచేస్తామని సభ్యులు తెలిపారు ఈ నెల 10న సుమారు 5,000 పూల మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేవస్థానం ఏర్పాటు చేసిందని పాలక మండలి తెలిపింది ఈ కార్యక్రమంలో సింహాచలం ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు ట్రస్టు బోర్డు సభ్యులు నల్లమిల్లి కృష్ణారెడ్డి సూరిశెట్టి సూరిబాబు సిరిపురపు ఆశ కుమారి దాడిదేవి వారణాసి దినేష్ రాజు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కల్పిస్తానని కల్పిస్తానని నిరంతరం నిరంతరం పుణ్యక్షేత్రం యొక్క పేరు ప్రతిష్టలు పెంపొందిస్తానని పెంపొందిస్తానని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నాము స్వామివారి పూలతోటకు స్వామివారి పూలతోటకు పూర్వ వైభవం పూర్వ వైభవం తీసుకువస్తానని తీసుకువస్తానని సింహగిరి కొండపై సింహగిరి కొండపై పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు అంకిత భావంతో అంకిత భావంతో పనిచేస్తానని పనిచేస్తామని శ్రీ స్వామివారి శ్రీ స్వామివారి పాద పద్మముల సాక్షిగా పాద పద్మముల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు వైద్య విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొస్తోంది ఇవి హానికరమంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ నెల 11న దేశవ్యాప్తంగా 12 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసి మోడీ సర్కార్పై తమ వ్యతిరేకతను తెలియజేయనుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఐఎంఏ రాష్ట శాఖ కేజీహెచ్ వద్ద నిరసన తెలిపింది ఈ సందర్భంగా ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయశేఖర్ రాష్ట అధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యంలు మాట్లాడారు అధునాతన శస్త్రచికిత్స వైద్య విధానంలోకి అశాస్త్రీయ శస్త్రచికిత్స వైద్య విధానాన్ని జొప్పించాలన్న ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాము ఈరోజు అనగా 8 డిసెంబర్ 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వైద్య విధానాల్లో తీసుకొస్తున్న సరికొత్త మార్పులు ప్రజలకు హాని చేస్తాయి ముఖ్యంగా ఈ ప్రజలకు హాని కలిగించే వైద్య విధానాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో పాటు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మిగతా పలు డాక్టర్స్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ
అశాస్త్రీయ శస్త్రచికిత్సల శ్రీకారానికి దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు దేశమంతట నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా 11వ తారీఖున అంటే ఎల్లుండి 11 డిసెంబర్న దేశవ్యాప్తంగా అన్ని వైద్య సేవల్లో కూడా 12 గంటల పాటు నిలిపివేయబడడానికి కేంద్రం తరపున కేంద్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఇక్కడ మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఆర్ రమణి, అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ రమేష్, డాక్టర్ జ్ఞాన సుందర రాజు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇండియా మోడర్న్ మెడిసిన్ చేత వైద్యం చేయించుకుంటున్నారు. కానీ ఇండియన్ మెడిసిన్ వాళ్ళ చేత ఎవరు చేయించుకోవట్లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషను ఈ విధమైనటువంటి మిక్సోపతి మిగిలిన బ్రాంచ్లన్నింటినీ మోడర్న్ మెడిసిన్లో కలపడానికి వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకానికి ఈరోజు 8వ తారీఖు నాడు ప్రొటెస్ట్ 2 అవర్సు, ఎల్లుండి 11వ తారీఖు నాడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా అన్ని హాస్పిటల్స్ అన్ని విద్యాలయాలు అన్నీ కూడా బంద్ చేయడానికి, అంటే నాన్ ఎమర్జెన్సీ నాన్ కోవిడ్ డ్యూటీస్ అన్నిటినీ కూడా నిలుపుదల చేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇది ఇచ్చింది. దీంతో భాగంగా మెడికల్ స్టూడెంట్స్, జూనియర్ డాక్టర్స్, అన్ని ఆర్గనైజేషన్స్ ఆఫ్ ది డాక్టర్స్ అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ విధంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా చాలా అన్యాయం జరుగుతోంది ఈ ఎన్ఎంసీ వల్ల. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు చేస్తున్న భారత్ బంద్ విశాఖలో ప్రశాంతంగా జరిగింది. వేకోజాము నుంచే వామపక్ష పార్టీలు, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు, సభ్యులు బంద్లో పాల్గొన్నారు. మద్దిలపాలెం కోడలిలో మానవహారం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీజేపీ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడంతో దీంతో పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 500 రైతు సంఘాలు అయితే బంద్కు పిలుపునిచ్చే ఈ మేరకు విశాఖలో మనం చూసుకున్నట్లయితే తెల్లవారు 6 గంటల నుంచే వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు కూడా రోడ్డెక్కాయి. ప్రస్తుతం మద్దిలపాలెం కూడలో జరుగుతున్న బంద్ దగ్గర అయితే మనం ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వామపక్ష పార్టీ నేతలు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మీరు బంద్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి సంఘీభావంగా 500 రైతు సంఘాల పిలుపు మేరకు ఇక్కడ బంద్ చేస్తున్నారు. ఈ బంద్ ఏమారు ఉంటుంది, ఉదయం నుంచి ఎలా బంద్ జరుగుతుంది? బంద్ రాష్ట్రవ్యాప్తంగా అలాగే విశాఖపట్నంలో స్వచ్ఛందంగాను సంపూర్ణంగా జరుగుతూ ఉంది. మీరు చూడండి, వాతావరణం అంతా కూడా తెలియక ఎక్కడో దూరం నుంచి వచ్చినటువంటి వాహనాలు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ప్రజానీకం సంపూర్ణంగా దీనిలో పాల్గొంటూ ఉన్నారు. స్వచ్ఛందంగా జరుగుతూ ఉంది. ప్రమాణంగా దీనికి కారణం బీజేపీ 3 చట్టాలు, తర్వాత వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలు, అలాగే విద్యుత్ సవరణ చట్టం, 4 కూడా పూర్తిగా రైతాంగానికి హాని చేశాయి. అందుకనే రైతాంగం పెద్ద ఎత్తున ఇది 13వ రోజు ఢిల్లీ దిగ్బంధం చేసి విపరీతమైనటువంటి చలిలో కూడా రాత్రింబవుళ్ళు అక్కడ ఉన్నారంటే కుటుంబాలతో సహా మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఈరోజు మొండిగా ఉండడానికి కారణం వారు కార్పొరేట్కి అనుకూలంగా ఉండదలుచుకున్నారు. స్వేచ్ఛ వాణిజ్యం అనేటువంటి పేరుతో కార్పొరేట్లు ఎన్ని వేల లక్షల టన్నులైనా కొనచ్చు, నిల్వ ఉంచవచ్చు, అమ్మొచ్చు. అంటే వాడికి స్వేచ్ఛ, కార్పొరేట్లకు స్వేచ్ఛ. దానివల్ల వాళ్ళ కార్పొరేట్లకి విపరీతంగా లాభాలు అనేటువంటి గడించడానికి మాత్రమే ఈ చట్టాలు అనేటివి తీసుకొచ్చారు. ఇందులో ఒక్క అంశమైన రైతాంగానికి అనుకూలమైనది ఉన్నదని చెప్పనండి. ఉన్న మార్కెట్ యార్డులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి రాబోయే రోజుల్లో. మార్కెట్లకు వెళ్ళి అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అలాగే కనీస గిట్టుబాటు ధర అనేది లేకుండా పోతుంది. అందుకని రైతాంగం ఈరోజు ఆందోళన చెందడానికి ప్రధానమైనటువంటి కారణం అది. నువ్వు 100 రకాలైనటువంటి రాయితీలు కార్పొరేట్లకు ఇచ్చారు, రైతుకు ఒక్కటి ఇచ్చింది ఏదో చూపించండి. 1970లో ఒక క్వింటాలు పత్తి ధర కొంటే ఆ పత్తితో వచ్చినటువంటి డబ్బులకు 15 గ్రాములు బంగారం కొనేవాడు 1970లో. ఈరోజు ఒక క్వింటాలు అమ్మితే ఆ గ్రాములో 1/4 వంతు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అంటే 100 రెట్లు వాడి యొక్క ధర తగ్గిపోయింది. పత్తి ధర, అలాగే రైతు పండించే ప్రతి వస్తువు యొక్క ధర తగ్గిపోయింది. రెండో వైపున ఇన్పుట్స్ అనేటువంటి విపరీతంగా పెరిగాయి. ట్రాక్టర్ల ఖరీదు పెరిగింది, ఎరువుల ధరలు పెరిగాయి, విత్తనాల ధరలు పెరిగాయి, పురుగు మందుల ధరలు పెరిగాయి. రైతుకు అన్ని రకాలుగా కూడా హాని చేసేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అందుకనే రైతాంగం ఈ తిరుగుబాటు చేయడానికి ప్రధానమైన కారణం. ఆ రైతుకు తెలియలేదు, ఉగ్రవాదులు అనుకున్నారు. ఇవన్నీ ప్రజల్ని రెచ్చగొట్టేదానికి మోడీ చేసే దుర్మార్గమైన ప్రచారం ఇది. ముందు వాళ్ళు తప్పుడు ప్రచారం ఆపాలి బీజేపీ, తర్వాత ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. అంతవరకు ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది. సార్ మీరు చెప్పండి, ప్రస్తుతం యాక్చువల్గా చూసుకుంటే ఆత్మనిర్భర్ భారత్ అని, రైతు శ్రేయస్ కోసం ఈ బిల్లులు చేశామని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు బంద్ చేయాల్సిన నేపథ్యం వచ్చింది?
నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల నుండి మీకోసమే చేస్తున్నాం అని చెప్పని చాలా తీసి చేశారు ఆయన నోట్ల రద్దు చేయడం ద్వారా 3 లక్షల కోట్ల నల్లదనం వెలుక్కొస్తది మీ అకౌంట్లో వేస్తామన్నాడు నోట్ల రద్దు వల్ల ఒక్క రూపాయి వెనక్కి రాలా అదే విధంగా ఒకే దేశం ఒకే పన్ను తీసుకొచ్చి ప్రజల మీద భారాలను పెంచాడు తప్ప ఎక్కడా తగ్గల ఈ దేశంలో కార్పొరేట్ రంగం యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి ప్రత్యేకించి అంబానీ ఈ దేశ ప్రపంచ కుబేరులో 10వ స్థానంలో ఉన్నవాడు ఈ రోజు 4వ స్థానానికి వచ్చాడు మరో పక్క ఉన్న ఉపాధి అవకాశాలు పోతనే ఉద్యోగాలు కోల్పోతున్నారు వాళ్ళ ఆదాయాలు పడిపోతా ఉన్నాయి సాధారణ ప్రజల యొక్క ఆదాయాలు ఈ రోజు ఈ దేశంలోని 190% మంది సన్న చిన్నకారు రైతులు ఉన్నారు వీళ్ళు ఉన్నటువంటి ఎకరమో 2 ఎకరాలో ఉన్నటువంటి ఆ భూమి మీద ఆధారపడి ఈ రోజు నరేంద్ర మోడీతో కలిపి దేశ ప్రధానికానికి అందరికీ తిండి పెడతా ఉన్నారు వాళ్ళ అప్పుల బాధల్లో పడి దాదాపు 3.5 లక్షల మంది రైతుల ఆత్మహత్యలు గురైనా కూడా ఇంకా భూమిని వదులుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు నరేంద్ర మోడీ గారు గత 12 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంటే నిన్న రాత్రి నోరిప్పారు ఆయన ఆయనకి రైతులు ఢిల్లీని దిగ్బంధనం చేసినటువంటి రైతులు గుర్తుకు రాల ఆయనకి ఎంతసేపు నేమల్లు లేకపోతే రేపు పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన ప్రపంచంలోనే గొప్ప రాజప్రసాదంలాగా తీర్చిదిద్దుతాం పార్లమెంట్ భవనాన్ని అని చెప్పనున్నారు లేకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని బదులు రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి లక్షణం లేదు ఈరోజు దాదాపు 60 లక్షల కోట్ల రూపాయల సంపదని సృష్టిస్తున్నటువంటి వ్యాపార రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టాలనేటటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కూడా రాజ్యాంగం ప్రకారం వ్యాపార రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది లేకపోతే కాంకరెంట్ రెండు కలిపి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి రైతు సంఘాలను సంప్రదించాలి రైతాంగాన్ని సంప్రదించకుండా వాళ్ళు ఏకపక్షంగా కేంద్రంలో చట్టాలు తెచ్చి మొత్తం కార్పొరేట్ రంగానికి మరింతగా వాళ్ళ సంపద పెంచుకునేటటువంటి పద్ధతుల్లో ఈ రోజుని ఇదంతా కూడా ఈ వ్యాపార రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలను తెచ్చారు అందుకనే రైతు సంఘాలు ఈరోజు తీవ్రమైనటువంటి చలిలో కూడా కుటుంబాలతో వచ్చి అవసరమైతే 6 నెలల పాటు ఢిల్లీలోనే మేము ఉంటాం ఈ చట్టాలను ఉపసంహరించుకున్న దాకా మేము కదలమనే పద్ధతుల్లో వాళ్ళు ఢిల్లీని దిగ్బంధనం చేసి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు సంఘాలు ఇచ్చినటువంటి బంధు పిలుపుకి రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి ఈరోజున బీజేపీకి తాబేదారులుగా ఉన్నటువంటి 3-4 రాజకీయ పార్టీలు మినహాయించి మిగతా అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి మన రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న వైసీపీ కూడా నన్న రాత్రి మద్దతు ప్రకటన చేసి మేము రైతుల పక్షాన అని చెప్పిన ఆ పార్టీ కూడా నిరూపించుకుంది ఈ రాష్ట్రంలో బీజేపీని భుజాన మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు సంపూర్ణంగా బంద్కి మద్దతు ఇచ్చే ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం ద్వారా మేమంతా రైతుల పక్షానే ఉంటాం పేదల పక్షానే ఉంటాం కార్పొరేట్లకు వ్యతిరేకం అని చెప్పని నిరూపించినటువంటి నేపథ్యం ఈరోజు ఈ భారత బంద్ జరుగుతూ ఉంది ఎప్పటికైనా ప్రభుత్వం కదిలొచ్చి తక్షణమే పార్లమెంట్ని సమావేశపరిచి 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రస్తుతమైన పరిస్థితి బీజేపీ తప్ప ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ దేశ స్థాయిలో ఉన్న అన్ని అంటే గుజరాత్ మధ్యప్రదేశ్ ఆంధ్రాలో కూడా వైసీపీ కూడా మద్దతు అయితే ప్రకటించింది ఇప్పటికే 3.5 లక్షల రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు 60 లక్షల కోట్ల ఆదాయం తెచ్చే ఈ రైతాంగాన్ని అంటే బుగ్గుబాలు చేస్తూ వాళ్ళ నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇక్కడ తెలియజేస్తున్నారు ఇది ప్రస్తుత పరిస్థితి కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చేసిన దేశవ్యాప్త బంద్లో భాగంగా గాజువాక్లో బంద్ నిర్వహించారు. రైతు సంఘాల పిలుపు మేరకు వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో పాత గాజువాక సినిమా హాల్ మీదుగా కొత్త గాజువాక వరకు ప్రదర్శన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు జి సుబ్బారావు, ఏజే స్టాలిన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీయాలని మోదీ సర్కార్ చూస్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చి రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా కేంద్రంలో కనీసం కదలిక కనిపించలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా నిరసన కార్యక్రమానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ జ్ఞానోద్యం కలగలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే బంద్ అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మద్దతు ఐక్యరాజ్యసమితి వారు కూడా నరేంద్ర మోడీని మందించినటువంటి పరిస్థితి ఇంత మారినా ఈ పరిస్థితుల్లో కూడా 3 చట్టాలని ఏదైతే విద్యుత్ సంస్థలు కానీ ఏదైతే కిట్టుబాటు ధర కానీ ఏదైతే
ఈ మూడు బిల్లులు రైతుల పట్ల ఉండే బిల్లుల్ని రద్దు చేసుకోకపోతే ఈ ఓట్లు వేసేటువంటి ప్రజానేకం అన్నం పెట్టేటువంటి రైతాంగం రాబోయే కాలంలో నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పాలని ఇప్పటికే గుణపాఠంగా తీసుకోవాలని మేము వామపక్షాలుగా సీపీఎం పార్టీకి విజ్ఞప్తి చేయడం జరుగుతాం। రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి। దీనిలో భాగంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థులు మద్దలపాలెం కూడలిలో బంద్ లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విశాఖ నగర కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్య వైద్యం పరిశ్రమలు పబ్లిక్ సెక్టార్లు అన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిందని ఇప్పుడు అన్నం పెట్టే రైతన్నను కూడా కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు। తక్షణమే రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు। నా పేరు ఎల్జే నాయుడు ఎస్ఎఫ్ఐ విశాఖ నగర కార్యదర్శి। ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం ఇచ్చిన బంద్కి ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు విద్యా సంస్థల బంద్కి పిలుపునివ్వడం జరిగింది। ఇందులో భాగంగా ఈరోజు అన్ని విద్యా సంస్థలు విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ఇళ్లకే పరిమితమయ్యారు। ఈ సందర్భంగా మోడీకి ఒకటే తెలియజేయనున్నది, ఇప్పటి వరకు విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేశారు, వైద్య రంగాన్ని కార్పొరేటీకరణ చేశారు, ప్రజా పరిశ్రమలన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టర్ అంతటినీ కూడా మీరు కార్పొరేట్ వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు। ఈ వ్యవసాయాన్ని కూడా దేశానికి అన్నం పెట్టే రైతు చేసే వ్యవసాయాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పక్కన కార్పొరేట్లకి ఊడిగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఈ తీసుకొచ్చిన నూతన మూడు చట్టాలు కూడా రైతు వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రజలపై భారాలు మోపే చట్టాలు, ఈ మూడు చట్టాలని కూడా రద్దు చేసేంత రైతాంగం చేసే పోరాటానికి ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతునిస్తుందని తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ చట్టాలను కానీ రద్దు చేయకుండా చర్చల పేరుతో రైతులను కాలయాపన చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన సందర్భం కూడా ఎదుర్కొంటుందని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు బర్త్ డే కార్యక్రమం పార్టీ నార్త్ కార్యాలయంలో జరిగింది। ఎంపీ ఎంవివి సత్యనారాయణ, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు। సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ రైతులను ఆక్రమణదారులుగా పేర్కొనడం సరికాదని టీడీపీ 98వ వార్డు అధ్యక్షుడు పివి నరసింహం మండిపడ్డారు। సింహాచలంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో కమిటీ సమావేశం అనంతరం ఆక్రమణదారులకు దేవస్థానానికి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు। రైతులు ఆక్రమణదారులు ఎలా అవుతారని ప్రశ్నించారు। తమ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన 229 జీవోను అమలు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని, కమిటీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు। టీడీపీ నేతలపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి లండా శ్రీనివాసరావు, స్థానిక మాజీ అధ్యక్షుడు ఎంకే గోపాల్, బీసీసీఎల్ అధ్యక్షుడు జీవి రమణ, ఫణికుమార్, సురేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పాసల ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని 12,000 మంది ఆక్రమణదారులని ప్రస్తావించడం అవాస్తవం, కరెక్ట్ కాదు, వాళ్ళు ఆక్రమణదారులు కాదు, జరాయితీ భూముల్లో నివసిస్తున్నటువంటి హక్కుదారులు, వీళ్ళని ఆక్రమణదారులు అనడం మంచి పద్ధతి కాదని ఆ వీడియోని మరి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది। దానికి మరి మంత్రి గారికి చాలా కోపం వచ్చినట్టుంది, దానికి కోపం వస్తూ స్థానిక నాయకులతో ఒక ప్రెస్ మీట్ పెట్టించారు। ఇలా జరుగుతున్న దాన్ని మీరు ఎవరు ఖండించలేదంటే మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిపి ఆగ్రావేశాలకు లోనైపోయి, ఏదైతే సోషల్ మీడియాలో అక్రమదారులు అనడం తప్పని చెప్పేసి మా పాసల ప్రసాద్ గారు చెప్పారో దాన్ని వక్రీకరిస్తూ రైతులందరినీ అక్రమదారులుగా పాసల ప్రసాద్ గారు అన్నట్టు నేను ప్రెస్ మీట్లో చెప్తూ అనేక రకాలుగా దుర్భాషలు ఆడడం జరిగింది। నేను ఒకటే చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే 2019లో మా గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో 229వ జీవో ఇవ్వడం జరిగింది। ఆ జీవోని
ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది తప్ప మీ కమిటీలేమి సమస్యకు పరిష్కారం చూపవు దీనికి రాజకీయ పరిష్కారం ఏమీ లేదు రాజకీయ నాయకులు రాజకీయాలు చేసి ప్రస్తావించడం అయితే సమస్యను పరిష్కరిద్దాం అంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార బిల్లులను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది వామపక్షాలు ప్రజా సంఘాల ఆందోళనలు మిన్నంటాయి మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి వాణిజ్య సముదాయాలు షాపులు విద్యా సంస్థలు మూతపడ్డాయి పెందుర్తి కూడలలో వామపక్షాలు ప్రజా సంఘాలు ర్యాలీలు మానవహారం రాస్తారోకో చేపట్టి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం ఎల్ నిర్మల ఐద్వా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి రూప మాట్లాడుతూ రైతులకు నష్టదాయకమైన నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యాపార రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన రైతులపై ప్రభుత్వం దాడులకు దిగడం అత్యంత దుర్మార్గమని విరుచుకుపడ్డారు అన్నం పెట్టే రైతన్నకు న్యాయం చేయకుండా బహుళజాతి సంస్థలు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు పెందుర్తి మురికివాడల సంఘ నాయకురాలు రూప వామపక్ష నాయకులు రాంబాబు శ్రీనివాస్ ప్రభావతి రమణి ఇందిర మరియు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు రైతుల యొక్క ఆత్మహత్యలు పెరుగుతుంటే ఈరోజు ఈ చట్టాలు తీసుకొచ్చి మొత్తంగా టోక్ వ్యాపారానికి కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడానికి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ జరుగుతుంది ఈ బంద్ కేవలం రైతులదే కాదు 25 రాజకీయ పార్టీలు దీని మద్దతు ఇవ్వడం జరిగింది మహిళా ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థులు కూడా ఈ మద్దతు ఇస్తున్నాయి కారణం ఏంటంటే ఈ దేశానికి ఆహార భద్రత అనేది ఇప్పటికే లేదు కనుక మరింత అల్లాడి అన్నమ రామచంద్ర అని చెప్పేసి అల్లాడిపోయి బతుకులు వస్తాయి కనుక ఈ చట్టాలు వద్దు ఈ చట్టాలు మాకు వద్దని చెప్పేసి ఇదొద్దు భారత్ బంద్ జరుగుతుంది ఈ బంద్కి జయప్రదం చేయాలని చెప్పి కూడా ఆ పెందుర్తిలో కూడా ర్యాలీ జరిగింది అయితే ఈరోజు గవర్నమెంట్ ఆలోచించాలి మళ్ళీ వాళ్ళు వాయిదా వేశారు అన్నదాతకు న్యాయం చేస్తాం అంటున్నారు అన్నదాతకు న్యాయం చేయడం కాదు కార్పొరేట్ అందరూ కూడా టోక్ వ్యాపారస్తులుగా అయిపోయి కొనుగోలు శక్తిని గిట్టుబాటు ధర లేకుండా చేయడం కోసం ఈ చట్టాలు తీసుకొస్తున్నారు ఈ రోజుల నుంచి కూడా ఢిల్లీలో గడ్డకట్ట చలిలో రైతాంగం మొత్తం కూడా కోట్లాది మంది రైతులు ఈ రోజు గడ్డకట్ట చలిలో మా రైతాంగం మొత్తం కూడా ఏదైతే నల్ల చట్టాలు మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వము ఈ నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఈ రైతులు చేసే పోరాటానికి అందరూ కూడా ప్రజలు మొత్తం ప్రధానికం అంతా కూడా మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే ఈ రైతాంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధానంలో భాగంగానే ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరో కాదు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే ఈ మొత్తం కూడా కట్టబెడతా ఉంది ఈ కరోనా కష్టకాలంలో ఆదాని అంబానీ వాళ్ళ యొక్క ఆర్థికం అనేది చాలా పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా అలాగే ఏదైతే ఈ విద్యుత్ సంస్కరణ తెచ్చారో దాన్ని కూడా బిల్లును రద్దు చేయాలని చెప్పేసి మూడు నెలల చట్టం రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలుగా అంటే ఐఎఫ్టి అలాగే సిపిఎంలు డెమోక్రసీ వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యవసాయ చట్టాల రద్దుకై రైతాంగం పిలుపునిచ్చిన భారత్ బంద్కు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఆయనకు గృహ నిర్బంధం విధించింది దీన్ని విశాఖలోని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టాయి ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ ఎన్యు భాస్కర్ మాట్లాడుతూ మోడీ సర్కార్ పాలనా విధానాలను వ్యతిరేకించిన వారిని హింసించడం బీజేపీకి పరిపాటి అయిపోయిందన్నారు ఈ నియంత్రిత పోకడని వేడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని గృహ నిర్బంధంలో తీసుకున్నారు కారణం ఏంటంటే భాజపా గవర్నమెంటు అడ్డదారిని తీసుకొచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక బిల్లులకి ఆయన వ్యతిరేక చెప్పడం వల్ల దాన్ని ఆయన సమ్మతించకపోవడం వల్ల ఆ రైతులు చేస్తున్నటువంటి నిరసనకి ఆయన మద్దతు తెలపడం వల్ల ఆయన్ని ఈరోజు నేను ఈ భారత్ బంద్లో పార్టిసిపేట్ చేస్తాను అనగానే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ హౌస్ అరెస్ట్ చేసిన దాంట్లోని ఈ ఢిల్లీ పోలీసులు చెప్తుంది ఏంటంటే మేము ఆయన హౌస్ అరెస్ట్ చేయలేదు హౌస్ అరెస్ట్ చేయనప్పుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడానికి వెళితే ఎందుకు మీరు పంపించట్లేదు లోపలికి అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వెళ్తుంటే ఎందుకు పంపించట్లేదు ఆయన ఇంట్లోకి ఎమ్మెల్యేస్ వెళ్తూ ఉంటే ఎందుకు పంపించట్లేదు రీజన్ చెప్పాలి రీజన్ చెప్పలేదు కారణం
ఈరోజు ఢిల్లీలో ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడాని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం భాజపా ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ పోలీసులు వింటారు, వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇటువంటి ఈ నిరంకుశంగా పరిపాలించి ఎంతకాలం ఈ పరిపాలన సాగిస్తారు? మా అరవింద్ కేజ్రీవాల్ గారిని తక్షణమే విడుదల చేయాలి, ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే యావత్ భారత రైతులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలి. అదేవిధంగా ఆ మూడు బిల్లుల్ని ఇమీడియట్లీ ఉపసంహరించుకోవాలి. ఆ మూడు బిల్లు ఉపసంహరించుకోవడానికి అవసరమైతే మీరు తక్షణమే పార్లమెంట్ను కూడా సమావేశపరిచి మీరు ఆ బిల్లుని ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. నమస్తే. మన అరవింద్ కేజ్రీవాల్ గారిని సిట్టింగ్ ఒక సిట్టింగ్ సీఎంని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసక ముందు కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీ కానీ అక్కడ డిప్యూటీ సీఎం కూడా వెళ్ళినా ఎవరు కలవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. మనీష్ సిసోడియా గారు అడిగిన వెంటనే చెప్తున్నారు అరెస్ట్ చేయలేదు మనం. అలా అయితే బ్యారికేడ్ ఎందుకు పెట్టారు? బ్యారికేడ్ పెట్టి అందరిని ఆపుతున్నారు ఎందుకు? అరవింద్ కేజ్రీవాల్ని బయటని పంపట్లేదు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిని లోపలికి వెళ్ళడం ఇవ్వట్లేదు. ఇది హౌస్ అరెస్ట్ కాకుండా ఇంకా ఏమి అనేది మనం ఆంధ్రప్రదేశ్ ఆప్ అడుగుతున్నాము, వైజాగ్ వాలంటీర్స్ మనం అడుగుతున్నాము. వెంటనే అరవింద్ కేజ్రీవాల్ గారిని విడుదల చేయాలి అనేది మన కోరిక. ఇది ఈ వైఖరి ఇంకా ముందుకు సాగకూడదు అనేది ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాము. ఒక సిట్టింగ్ సీఎంని ఇలా ఇది చేయడం ఇది చాలా అన్డెమోక్రటిక్ యాక్షన్ అనేది మనం తెలియచేస్తున్నాము. ఇలా తెలియచేస్తూ విడుదల వెంటనే చేయాలి అని చెప్తూ ఇది సెలవు తీసుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 18న వర్చువల్ పద్ధతిలో ఏయు అలుమ్ని మీట్ వెల్లడించిన బీసీ ప్రసాద్ రెడ్డి. వ్యవసాయ బిల్లులపై పునరాలోచన చేయాలి, మోడీ సర్కార్కు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. నగరంలో భారత్ బంద్ ప్రశాంతం, స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు. దేవస్థానం ప్రతిష్టను ఇనుముడింపజేస్తాం, ప్రమాణం చేసిన సింహాచలం దేవస్థానం పాలక మండలి. వైద్య విధానంలో అశాస్త్రీయ మార్పులు తగదు, కేంద్రానికి భారతీయ వైద్యుల సంఘం హెచ్చరిక. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.